అంటే 60.91% గతంతో పోల్చుకుంటే అంటే మొన్న మున్సిపల్ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే ఒక అద్భుతమైన వేవ్ ఉంటది దాదాపుగా ఏకగ్రీవాలు కూడా ఆ స్థాయిలో జరిగినాయి కాబట్టి అని అనుకున్నారు కానీ కంప్లీట్ గా పోలింగ్ తగ్గిపోవడం దాంతో పోలిస్తే అంటే ఇక్కడ మనం ఫస్ట్ ప్రధాన కారణం దేని ఏం చూడాలి అంటే ఇందులో తెలా పాపం తలా పెడికిడని అందర్నీ చూడాలి ఇందులో ఫస్ట్ది తెలుగుదేశం బహిష్కరణ దానివల్ల తెలుగుదేశం సింపథైజర్స్ తగ్గారు వాళ్ళలో ఇప్పుడు తెలుగుదేశానికి ఒక 40% ఓట్ బ్యాంక్ ఉంది 20% మంది పార్టిసిపేట్ చేశారు 20% మంది పార్టిసిపేట్ చేయలేదు అది అంటే సగం మంది రాలా వాళ్ళ ఓటరు అది ఒక ఆస్పెక్ట్ లేదా 30% మంది పార్టిసిపేట్ చేశారు అనుకోవచ్చు 10% దగ్గర అనుకుందాం అది రెండవది కోర్టుల తీర్పులు చివరి నిమిషం దాకా సాగదీయడం ఓ పక్కన నాకు సంబంధం లేదంది కోర్టు మళ్ళీ దాని మీద విచారణ చేసింది కోర్టు తీర్పు రిజర్వ్ 6వ తారీఖు దాకా పెట్టుకోవడం ఎందుకు విచారణ 4న అయిపోయింది 3న అయిపోయింది అప్పుడే అనౌన్స్ చేసేస్తే దాని మీద డివిజన్ బెంచ్కి 4కి పోతారా 5కి పోతారా అయిపోద్ది కదా అక్కడతో 6వ తారీఖున సాయంత్రంతో ఎప్పుడైతే ఉపసంహరణ ఇదే మన ప్రచారం గడువు ముగుస్తుందో అప్పుడు అనౌన్స్మెంట్ అప్పుడు జడ్జిమెంట్ మధ్యాహ్నానికి దాంతో బయలుదేరాలనుకునేవాడు ఏం చేస్తాడు ఇప్పుడు మామూలుగా ఉత్తరాంధ్ర వాళ్ళు ఉంటారు ఇక్కడ 2 రకాల ఓటర్ ఉంటాడు ఒక ఓటర్ ఏంటంటే ఉత్తరాంధ్ర అదే టోటల్గా రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ బిలో పావర్టీ లైన్ ఓటర్స్ వాళ్ళు కూలి పనులకు ఇతర పనులకు వెళ్తారు వాళ్ళని తీసుకురావాలి ఇంకొకటి మిడిల్ క్లాస్ ఓటర్ అంటే జాబ్స్ చేస్తుంటారు లైక్ అక్కడ పల్లెటూరులో అమ్మ నాన్నలు భార్య పిల్లలు ఉంటారు వీళ్ళు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తుంటారు ఆ ఉద్యోగాలు చేసేవాళ్ళు అభిమానంతో వాళ్ళ డబ్బులతోనే వస్తారు కొంతమంది కొంతమందికి ఇల్లు పెడతారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బస్సులేం పెట్టల ఎందుకు తను ఎట్లాగూ వద్దనుకుంది కాబట్టి ఎలాగూ వాళ్ళు లేనప్పుడు మనకి పోయేదే ఉంది వైసీపీ వాళ్ళు ఇల్లు పెట్టల కాబట్టి అక్కడ వాళ్ళు ఎవరో వాళ్ళంతటా వాళ్ళు రాల అదొకటి తగ్గడానికి కారణమైంది రెండవది ఏంటి ఉద్యోగులు వాళ్ళకు వచ్చేటప్పుడు బయలుదేరదామంటే ఉండదో లేదో తెలియదు ఎన్నిక రెండవది ఇప్పుడు టికెట్లు కానీ అని భరించేవాళ్ళు లేరు రైళ్ళు బస్సులు అన్నీ కూడా క్రైసిసే కదా ఒక రకంగా కరోనాతో ఉన్న తలనొప్పులు ఈ కారణంగా ఆ సెక్షన్స్ ఆగిపోయినాయి ఇది కోర్టు తీర్పు మూలంగా చివరి నిమిషం దాకా ఇవాళ ఆగిపోయింది మళ్ళీ రేపు ఓకే అంటే ఒక పార్టీ ఎన్నికలను బహిష్కరిస్తే ఆ ఓటింగ్ వేరే ఏ పార్టీలోకైనా వెళ్ళే అవకాశం ఉంటుంది అనేది ఒక ఆస్పెక్ట్ కానీ ఇక్కడ కంప్లీట్గా పోలింగ్ మీదే ప్రభావితం చూపించడం అనేది అంటే ఓకే కోర్టు తీర్పు అనేది పక్కన పెడితే టీడీపీ తీసుకున్న నిర్ణయం ఎంతవరకు డ్యామేజ్ తెచ్చిపెట్టింది అంటే డ్యామేజ్ ఎప్పుడవుతుంది జనం అసలు ఎన్నికలు ఆగిపోతే హ్యాపీ కదా వైసీపీకి అయితే ఇప్పుడు వాళ్ళ ప్రభావం చూపెట్టాలనుకున్నారు అప్పుడు ఏమవ్వాలా ఇప్పుడు మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఉన్నాయి మున్సిపల్ ఎన్నికల్లో 70% పోలింగ్ జరిగింది కార్పొరేషన్ ఎన్నికల్లో 56% పోలింగ్ జరిగింది దాంతో కంపేర్ చేస్తే పెరిగింది అనుకోవాలి దీంతో కంపేర్ చేస్తే తగ్గింది అనుకోవాలి కానీ ఇది పల్లె ప్రాంతం అంటే పంచాయతీలతో సమానంగా రావాలి పోలింగ్ అలా రాలేదు ఇక్కడ తెలుగుదేశం పార్టీ లబ్ధి పొందాల్సింది ఎక్కడ వాళ్ళందరినీ రానిచ్చి ఏ నోటాకో వేయించుకోవాలి మీరు రండి నోటాకే లేదా మన మనకే వేయండి కానీ కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు ప్రచారం చేసుకున్నారు నిలబడ్డారు అంటే పూర్తిగా అయితే టీడీపీకి ఆగిపోలేదు ఓటింగ్ అంటే అధికారిక బాయ్కాట్ అనేటువంటిది మైనస్సే కదా అధికారిక బాయ్కాట్ అన్నప్పుడు అందువలన తగ్గుతుంది పర్సంటేజ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా ఒక పార్టీ ఓటర్ ఇమ్మీడియట్గా ఇంకొక పార్టీకి టర్న్ అవ్వరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓటరు ఇవాళ అర్జెంటుగా వెళ్ళిపోయి వైసీపీకి అయితే అయ్యారు కదా వాళ్ళందరూ యాంటీ వైసీపీనే కదా రెండోది బీజేపీ జనసేన ఇప్పటికిప్పుడు వాళ్ళకి వాళ్ళు నమ్మేయారు కదా అది తెలుగుదేశం పిలిపించి మనం బాయ్కాట్ చేస్తున్నాం వాళ్ళకి వేయండి ఓటు అని అంటే ఇందులో ఇంకో 10% యాడ్ అయ్యేదేమో అట్లేం అనలేదు కదా బహిష్కరణ అని చెప్పేసి ఊరుకుంది దానివల్ల ఆ టర్న్ ఏం కాల ఓటర్ టర్న్ కాల దాని ఇంపాక్ట్ ఏంటి పర్సంటేజ్ మీద పడేది వాళ్ళకి పోయేదే ఉంది వైసీపీకి ఇది మరో ఏకగ్రీవాలు చేసుకున్నట్టు మొన్నటిసారి కొట్టి ఏకగ్రీవాలు చేసుకుంటే ఇప్పుడు కొట్టకుండా ఏకగ్రీవాలు చేసుకున్నాడు అంటే అధికార పార్టీకి ఒకవేళ పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే అధికార పార్టీకి కలిసి వస్తుంది అంటారు కానీ ఇప్పుడు తగ్గింది మరి ఆస్పెక్ట్లో చూస్తే లాస్ అవుదా వైసీపీకి పోలింగ్ పర్సంటేజ్లో ఎప్పుడూ కూడా పోలింగ్ ఫార్ములా ఎట్లా ఉంటుందంటే 50% లోపల పోలింగ్ అయితే అధికార పక్షానికి ఫేవర్ తక్కువ పోలింగ్ జరిగినప్పుడు
ఎక్కువ పోలింగ్ జరిగినప్పుడు అధికార పక్షానికి డ్యామేజ్ 60% దాటిందంటే అధికార పక్షానికి డ్యామేజ్ అయితే ఒక్కోసారి రివర్స్ ఎప్పుడు జరిగింది మన తెలంగాణలో భారీ ఎత్తున పోలింగ్ జరిగింది అక్కడ ఎవరికి ఫేవర్ వచ్చింది అధికార పక్షానికి ఫేవర్ వచ్చింది ఆంధ్రాలో భారీ ఓటింగ్ జరిగింది ఇక్కడ ఏమైంది ప్రతిపక్షానికి ఫేవర్ వచ్చింది అధికార పక్షాన్ని దెబ్బతీశారు కాబట్టి ఒకప్పుడు ఆ ఫార్ములాలు ఉండే అంటే కాంగ్రెస్ అపోజిషన్ ఉన్నప్పుడు కాంగ్రెస్ కి సంప్రదాయ సిద్ధంగా ఒక 30% ఓట్ బ్యాంక్ ఉండేది అప్పుడు అప్పుడు 30% ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ అలాది వాళ్ళు పేక కోసినా కాంగ్రెస్ మూడు రంగుల బ్లడ్ వస్తుందన్నమాట ఆ టైప్ ఆఫ్ ఓటర్ ఉండేవాడు అంటే వాళ్ళ తాత ముత్తాతల నుంచి గాంధీ గారు ఇట్లాగా ఫీల్ అయ్యేవాళ్ళు నెహ్రూ గారు ఇందిరమ్మ రాజీవ్ అయ్య ఇట్లా ఫీల్ అవుతుండేటువంటి వాళ్ళు అంతే వాళ్ళ కుటుంబాల వారసత్వంగా అట్లాగే వచ్చారు ఓటర్ కూడా ఆ టైంలో ఈ ఫార్ములా పనిచేసేది ఎందుకు ఈ వృద్ధులు ఈ బ్యాచ్ అంతా 30% ఆ పైన అవత 50% జరిగింది అనుకోండి అప్పుడు 20% మిగతా వాళ్ళకి వచ్చినట్టు అందువల్ల ఓడిపోతుండేవాళ్ళు అదే 60% వచ్చినప్పుడు కాంగ్రెస్కి టెన్షన్ ఉండేది 60 దాటిందంటే కాంగ్రెస్ ఓడిపోతుండేది అందుకని ఆ ఈక్వేషన్ చెప్పేవాళ్ళు ఇప్పుడు అసలు ఆ ఈక్వేషన్స్ పనిచేయట్లేదు ఇప్పుడు దేశవ్యాప్తంగా మొన్నటిసారి భారీ పోలింగ్ జరిగింది అప్పుడు 70% దాటిపోయింది కదా మొన్నటిసారి 70% దాటినప్పుడు యాంటీ గవర్నమెంట్ రావాలిగా మళ్ళీ మోడీ గవర్నమెంట్ భారీ మెజార్టీతో వచ్చిందిగా అంటే పాజిటివ్ వేవ్ 2014-19 రెండు కూడా పాజిటివ్ వేవ్ టువార్డ్స్ బీజేపీ మోడీ అట్లాగే తెలంగాణలో పాజిటివ్ ఓట్ బ్యాంక్ ఇక్కడ యాంటీ ఓట్ బ్యాంక్ అయింది కాబట్టి ఆ ఫార్ములాలు ఇట్లా పనిచేయట్లా ఇప్పుడైతే ఓపెన్ అంటే ఎక్కడైతే తెలుగుదేశంలో దమ్మున్న నాయకులు నిలబడ్డారు లైక్ అఖిల ప్రియ లేకపోతే జ్యోతుల్ నెహ్రూ అచ్చెన్నాయుడు కూడా స్ట్రాంగ్ అని అక్కడ అశోక్ గజపతిరాజ్ ఇట్లాంటి చోట్ల మా జేసీ కూడా జేసీ వాళ్ళ రేట్ అలాంటి చోట్ల మాత్రం గట్టి పోటీ ఉన్నట్టు మిగతా చోట్ల నాయకులకి ఓపిక లేనోళ్ళు డబ్బులు లేనోళ్ళు ఆర్థిక అంగబలాలుకి ఖర్చు పెట్టే ఉద్దేశం లేనటువంటి వాళ్ళు వాళ్ళ ఏరియాలో మాత్రం డ్రాప్ అదే పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ తగ్గడానికి కారణం తెలుగుదేశం పార్టీ బాయ్కాట్ చేయడం వల్ల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ పర్సంటేజ్ తగ్గింది అంటే టీడీపీ తీసుకున్న నిర్ణయంతో సక్సెస్ అయినట్టేనా అంటే ఎప్పుడు సక్సెస్ అంటే పబ్లిక్ శాంతం మానేస్తే ఒక రకంగా సక్సెస్ అయినట్టు ఎందుకు నిరసన చూపెట్టామనేది డెమోక్రసీలో పడ్డ ఓట్లు పర్సంటేజ్ లెక్క చూస్తారు ఇదేంటి మేధావులకి పనికొస్తుంది ఈ మాట ఇది టీడీపీ ఇంపాక్ట్ చూసారా 20% చూసారా అనేది కానీ పాలిటిక్స్లో మేధావి వర్గంది పాత్ర మన జయప్రకాష్ నారాయణ గారి లాగానే ఉంటుంది పబ్లిక్ యాక్సెప్టెన్స్ అవి పట్టించుకోరు నువ్వు పోల్ అవ్వాలా ఇప్పుడు బెంగాల్లో ఉంది కొడుతున్నారు చంపేస్తున్నారు నరికేస్తున్నారు తగలబెడుతున్నారు అంత గొడవ జరిగాక కూడా నిలబడబట్టినే కదా ఇప్పుడు అక్కడ జనం అలాంటి అంటే ఫైటర్లుగా ఉండాల పొలిటికల్ పార్టీ బేజారెత్తి పారిపోకూడదు ఇప్పుడు బాగానే ఉంటుంది ఇప్పుడేంటి మా ఇంపాక్ట్ అని చెప్పి దీని ఇంపాక్ట్ ఏంటి లోకల్ క్యాడర్ పోతున్నారుగా ధైర్యం లేదు కదా మనవాళ్ళు లేరు కదా అయితే నిరసన చెప్పాం అన్నటువంటిది వరకు సంతృప్తి దీని సింపతి రేపొద్దున ఉన్న తిరుపతిలో సక్సెస్ అయితే అప్పుడు ఇది పనిచేసినట్టు